దాదాపుగా గత కొన్ని సంవత్సరాలుగా మంచి గిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ అక్కినేని ఇప్పుడు స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా ఈ రోజు విడుదలైంది. అఖిల్ కి ఈ సినిమా మొదటి హిట్ అందించిందా లేక మరో డిజాస్టర్ గా మిగిలిందా? అసలు విషయంలోకి వెళ్తే అక్కినేని నాగచైతన్య మంచి హిట్లు అందుకొని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంటే అక్కినేని అఖిల్ మాత్రం ఇంకా ఒక సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన నటించిన 4 సినిమాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. లాస్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కూడా పర్వాలేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్ చిత్రంతో వస్తున్నాడు. మమ్ముట్టి కీలక పాత్ర పోషించగా కొత్త అమ్మాయి సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుంది. ఇకపోతే ఈ సినిమా మొదటగా ఓవర్సీస్లో విడుదలవ్వగా అక్కడి ఆడియన్స్ టాక్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే రా ఏజెన్సీ ప్రధానంగా సాగే సినిమా ఇది అని తెలుస్తుంది. రా ఆఫీసర్ మమ్ముట్టి ఒక మాఫియా మూటని పట్టుకోవడంలో విఫలం అయితే వాళ్ళను పట్టుకోవడానికి మనం కాదు కొంటె ప్రవర్తన కలిగిన అఖిల్ అయితే బెటర్ అని, అలాంటి వాడే ఇలాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్ని పట్టుకోగలరని ఆపరేషన్ ఏజెంట్ని అఖిల్కి అప్పగిస్తారు. దీంతో అఖిల్ తన కొంటతనంతో అల్లరితో వారిని ఎలా పట్టుకున్నాడనేదే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని సమాచారం. ఇకపోతే ఆడియన్స్ నుంచి చాలా వరకు ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తుంది. అఖిల్కి మరో డిజాస్టర్ తప్పదని అంటున్నారు. ఏజెంట్ ఆపరేషన్ మిస్ఫైర్ అయిందని చెప్తున్నారు. ఇకపోతే సినిమాలో యాక్షన్ బ్లాక్ ప్రొడక్షన్ తప్ప ఇంకేం బాగాలేవని అఖిల్ యాక్షన్ పరంగా మెప్పించాడు, కానీ నటనతో ఆకట్టుకోలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ కొంత పర్వాలేదు, కానీ సెకండ్ హాఫ్ దారుణంగా ఉంది. స్టోరీ చెత్తగా ఉంది. అయితే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ చూద్దాం. నైజాం 1.8 కోట్లు, సీడిడ్ 52 లక్షలు, యూఏ 50 లక్షలు, ఈస్ట్ 40 లక్షలు, వెస్ట్ 40 లక్షలు, గుంటూరు 40 లక్షలు, కృష్ణ 30 లక్షలు, నెల్లూరు 25 లక్షలు, ఏపీ అండ్ తెలంగాణ టోటల్ వైడ్ 4.5 క్రోర్స్, కేఏ ప్లస్ ఆర్ఓఐ 30 లక్షలు, ఓఎస్ 1.15 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్ 6.85 కోట్లు.